ముఖ్య గమనిక, ఈ వీడియోలో మీరు చూడబోతున్న ప్రాపర్టీకి సంబంధించి అన్ని వివరాలు క్లియర్గా చెప్పాము. మీరు వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. వీడియో పూర్తిగా చూశాక మాకు కాల్ చేస్తే మీకు మరిన్ని వివరాలు మేము తెలియజేస్తాము. మీరు వీడియో చూశాక వివరాల కోసం మాకు కాల్ చేసినప్పుడు ఖచ్చితంగా ఈ యాడ్ నెంబర్ మాకు తెలియపరచండి. యాడ్ నెంబర్ చెప్తే మీకు కావాల్సిన వివరాలు మేము అందిస్తాం. హాయ్ అండి అందరికీ, ఈరోజు మనం విజయవాడ సిటీలో ఉన్న కండ్రికా ఏరియాలో ఉన్నాం. సో ఈ ఏరియాలో మనకి ఈరోజు సేల్కి అయితే ఇండిపెండెంట్ హౌస్ వచ్చింది, G+1 బిల్డింగ్ అండి. మీరు చూడొచ్చు క్లియర్గా, ఇదంతా కూడా బయట నుంచి ఎలివేషన్ అండ్ మెయిన్ గేటు. ఇంటి ముందు ఉన్నటువంటి రోడ్డు చూడండి, 12 అడుగులు సిమెంట్ రోడ్డు, ఓన్లీ 2-వీలర్ మాత్రమే అండి. సో ఒకసారి లోపలికి వెళ్దాం. సో లోపలికి ఎంటర్ అవ్వగానే ఫస్ట్ అయితే మనకి కింద ఫ్లోర్ అంతా టైల్స్ ఇచ్చారు. ఇక్కడ కాళ్ళది కడుక్కోవడానికి ట్యాప్ అది ప్రొవైడ్ చేశారు, చూడొచ్చు మీరు క్లియర్గా. అవతల పక్క సంద అయితే ఉంది. సో ముందున్నటువంటి రోడ్డు, మనకి ఇంటి ముందు మెయిన్ గేటు, అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి పైన ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళటానికి స్టెప్స్ అయితే ప్రొవైడ్ చేశారండి. ఈ విధంగా మనం ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న ఇంటికి వెళ్ళొచ్చు. కింద ఎలా ఉందో పైన కూడా అలానే ఉంటుంది. నేను మీకు రిఫరెన్స్ కోసం ఓన్లీ గ్రౌండే చూపిస్తున్నా చూడండి. ఇది మనకి మెయిన్ డోర్ అండి, లేటెస్ట్ మోడల్ మెయిన్ డోర్ అన్నమాట. టోటల్గా ఇల్లు వచ్చేసి 42 గజాల్లో ఉంది. సో మనం లోపలికి ఎంటర్ అయ్యాము, ఫస్ట్ ఉన్నటువంటి రూమ్ ఇది. సో మొత్తం పెయింటింగ్ కానీ ఎవ్రీథింగ్ అంతా బాగుందండి. ఇది మనం హాల్గా అండ్ బెడ్రూమ్గా రెండింటిగా యూజ్ చేసుకోవచ్చు. సో పైన మనకి సీలింగ్ అనేది ఏం లేదు, ప్లెయిన్గా ఉంది. పైన అట్టక అయితే ఇచ్చేసారు, లోపల కలర్స్ బాగున్నాయి. ఫ్లోరింగ్ వచ్చేసి మొత్తం సిరామిక్ టైల్స్ ఇచ్చారు. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి సిమెంట్ ఫ్రాంక్స్తో టీవీ కబోర్డ్ అది ఇచ్చారండి. నీట్గా ఉంది డిజైన్ అయితే, ఒక రీజనబుల్ బడ్జెట్లో చాలా మంచి హౌస్ ఇది. సో మీ అందరికీ మంచి విషయం. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి కిచెన్ అయితే ఉందండి, పైన అటకది ఇచ్చేశారు. సో చూడొచ్చు సామాన్లన్నీ పైన పెట్టేసుకోవచ్చు మనం. లోపల కలర్ కాంబినేషన్ బాగుంది, ఫ్లోరింగ్ ఇక్కడ కూడా టైల్స్ ఇచ్చారు. అండ్ ఇటు సైడ్ చూసుకుంటే మన గ్యాస్ స్టవ్ అది పెట్టుకోవచ్చు, పక్కన సింక్ అండ్ కిచెన్ టైల్స్. ఒక రీజనబుల్ బడ్జెట్లో అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయండి మీకు. ది బెస్ట్ ఆప్షన్గా మనం దీన్ని పరిగణించుకోవాలి. అండ్ ఇక్కడ కిచెన్లో చూసుకుంటే కబోర్డ్స్ కూడా మీరు చూడొచ్చు, చాలా సింపుల్గా నీట్గా అయితే ఉన్నాయి. సో నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనకి వాష్ ఏరియా అండి. సో చూడండి, మీరు కూడా వాషింగ్ మిషన్ అది ఈ విధంగా అయితే పెట్టుకోవచ్చు. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి వాష్రూమ్ అయితే ఉందండి. సో బాత్రూమ్ ఉంది చూడొచ్చు, వెస్టర్న్ కమోడ్ ప్రొవైడ్ చేశారు, లోపలంతా టైల్స్ వర్క్ చేసేసి ఉంది. సో ఇదండి ఈ వీడియోలో మనకు ఉన్నటువంటి ఇండిపెండెంట్ హౌస్. కింద ఎలా ఉందో పైన ఫస్ట్ ఫ్లోర్ కూడా సేమ్ అలానే ఉంటుందండి. అండ్ ఇటుపక్క వాస్తు ప్రకారం సంద అయితే కూడా మనకి ఇచ్చేశారు. సో ఇదండి ఈ వీడియోలో మనకు ఉన్నటువంటి హౌస్. ఖచ్చితంగా ఈ ఆప్షన్ యూజ్ చేసుకోండి. వివరాలన్నీ డిస్క్రిప్షన్లో ఉన్నాయి, డిస్క్రిప్షన్ చూడండి, అక్కడి నుంచి మమ్మల్ని కాంటాక్ట్ చేయండి. హాయ్ అండి, ఈరోజు మన ప్రాపర్టీ డీటెయిల్స్ వచ్చేసి విజయవాడ దగ్గర ఉన్నటువంటి కండ్రిక ఏరియాలో ఉన్నామండి. సో మీకు చూపిస్తున్నటువంటి ఇది సిమెంట్ రోడ్ అండి, ఇది 12 ఫీట్ సిమెంట్ రోడ్డు. ఇది ఈ 12 ఫీట్ సిమెంట్ రోడ్లో మనకి లో బడ్జెట్లో ఒకటి రీమోడల్ బిల్డింగ్ ఒకటి సేల్కి వచ్చిందండి. ఇది G+1 అండి, 2 రూమ్స్ అటాచ్డ్ బాత్రూమ్ అండ్ కిచెన్ అండి. పైన కూడా 2 రూమ్స్ అటాచ్డ్ బాత్రూమ్ కిచెన్ అండి. సైడ్ సందు అంతా కూడా చాలా నీట్గా రీమోడల్ చేశారండి. పైన సీలింగ్స్ ఏమి ఉండవు, కింద ఫ్లోరింగ్ టైల్స్ అండి, సిమెంట్ ఫ్లాంక్స్ న్యూ మోడల్లో డిజైన్ చేశారండి. సో మీరు చూపిస్తున్నటువంటిది టోటల్గా ఎలివేషన్ అండి. సో ఇది వచ్చేసి మీకు సౌత్ ఫేసింగ్ బిల్డింగ్ అండి, ఇది G+1. దీని డైమెన్షన్స్ వచ్చేసి విడ్త్ వచ్చేసి 12 అండి, లోత్ వచ్చేసి 30 అండి, టోటల్గా 42 స్క్వేర్ యార్డ్స్ అండి. సో ఇది మీరు గమనించాలి, మెయిన్గా ఇది సౌత్ ఎంట్రన్స్ బిల్డింగ్ అండి. ఇది సౌత్ ఫేసింగ్ G+1 బిల్డింగ్, ఇది 42 స్క్వేర్ యార్డ్స్ అండి. దీని అమౌంట్ వచ్చేసి మీకు ఫైనల్ ప్రైస్ వచ్చేసి మీకు 22 లాక్స్ చెప్తా ఉన్నారు. సో ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని కోరుకుంటూ థ్యాంక్ యూ.